ఉత్తర ప్రదేశ్ లో అమ్మాయిలపై అగహైత్యాలు ఆగడం లేదు. ఇవాళ మరో రెండు చోట్ల అమ్మాయిల మృతదేహాలను గుర్తించారు పోలీసులు. గజియాబాద్ జిల్లాలోని లోని అనే ఏరియాలో కాలువ పక్కన గుర్తు తెలియని అమ్మాయి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కు పంపించిన డాక్టర్లు ఆమె వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కాన్పూర్ దేహాత్ జిల్లాలో 15 ఏళ్ల అమ్మాయిని బంధువులే హత్య చేశారు. ఆస్తుల గొడవలో ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. आज सुबह नहर के किनारे एक अज्ञात शव बरामद हुआ है, जिसकी उम्र 20 से 25 वर्ष है। बॉडी पर कोई जहरा चोट के निशान नहीं है। शिनाख्त के प्रयास किए जा रहे हैं। पोस्टमार्टम के लिए बॉडी को भेज दिया गया। आगे का పాలనలో ఎన్ని మార్పులు వచ్చినా ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా అత్యాచారాలు ఆగవన్నారు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్. సంస్కారం సంస్కృతిలో మార్పు వల్లే అత్యాచారాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ కూతుళ్లకు సంస్కారం నేర్పాలని సూచించారు సురేంద్ర సింగ్. पत्रकार जी, आप लोग तो ये करेंगे, लेकिन मैं एक विधायक के साथ साथ शिक्षक हूँ। ये घटनाएं संस्कार से ही रुक सकती है, शासन और तलवार से रुकने वाला नहीं। सभी पिता और माता का धर्म है कि अपनी जवान और युवती बेटी को भी एक संस्कारित वातावरण में रहने चलने और वातावरण में अपना व्यवहार, एक शालीन व्यवहार प्रस्तुत करने का तरीका सीखना चाहिए और सिखाना चाहिए। सब हम का धर्म है, अभिभावक का भी धर्म है, मेरा भी धर्म है, सरकार का भी धर्म है, लेकिन परिवार का भी धर्म है। तो जहाँ सरकार का धर्म करना रक्षा करने का धर्म है, वहाँ परिवार का भी धर्म है कि अपने बच्चों में संस्कार डाले। तो सरकार